దేవుని సన్నిధిలో ప్రచారము వచ్చని దేవుని యొక్క వాక్యం ఆలకించడం దేవుడు మనతో మాట్లాడుతుండగా యేసయ్య మా జీవితంలో దేవుని యొక్క దీవెనలు పొందినటువంటి వాక్యం మాకు దయచేయని ప్రభువా అని మనం ప్రార్థించుదాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుతాం. వేదనల వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారికి అతడు రక్షించెను. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చెరువులోనే ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడు ఈ శనివారం నాడు మనకిచ్చినటువంటి చక్కటి వాగ్దానం ఇది. ఇదిగో వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండను. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. ప్రియులారా, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుండగా ఒకవేళ మన పరిస్థితి ఇది కావచ్చు ఏంటంటే మనసులో చాలా బాధలు, ఎన్నో ప్రార్థన కోరికలతో ఈ దేవుని సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ఆ సమయంలో మనం ఎలా ప్రార్థన చేయాలి అనే ఒక ఆలోచనతో మనం ఉండగా మరియమ్మ గారు మనను నేర్పించినటువంటి ఒక సత్యం ఏమిటండి ప్రియులారా, ఇదిగో మరియమ్మ గారు మనను నేర్పించినటువంటి ఒక సత్యం ఏమిటంటే, చూడండి ప్రియులారా, అలనాడు కానా పెళ్లి బిందులో ద్రాక్ష రసము తక్కువ పడగా ఆ కుటుంబం కోసం దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో మధ్యవర్తిత్వం అడుగుతుండగా యేసు ప్రభువు అన్నారు, స్త్రీ అది నాకేమి నీకేమి, నా కడిని ఇంకను రాలేదు. అయినా సరే మరియమ్మ గారు సేవకులకు చెప్పినట్టు ఒక మాట అండి, ఆయన చెప్పినట్లు చేయుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన చెప్పినట్లు చేయుడు. ప్రియులారా, దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఆలకిస్తూ ఆ మాటను మనం ప్రకటిస్తూ లేదంటే వాక్యం చదువుతూ వాక్యము చెబుతూ మనం జీవిస్తుండగా మన జీవితంలో మనకు కావలసినటువంటి అన్ని దీవెనలు దేవుడు మన మీద కురిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా. ప్రియులారా, మన జపమాల జపిస్తుండగా మన 53 సార్లు చెప్పినటువంటి ఒక జపం ఉంది. ఏ జపం అది? మంగళవార్త జపం. హల్లెలూయా. ప్రియులారా, మంగళవార్త జపములో మొదటి భాగం ఎలా ఉంది ఒకసారి చెప్తారా? దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ అందరము ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినవు, నాను మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడు. చూడండి ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి రెండు వాక్యములు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వాక్యం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వాక్యం. దేవదూత లోపలకు వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణరాలా, నీకు శుభము, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు. అది మొదటి వాక్యం. రెండవ వాక్యం అంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 42వ వాక్యం ఒకసారి చదువు. స్త్రీలందరూ స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానివో నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. హల్లెలూయా హల్లెలూయా. మంగళవార్త జపములో మొదటి భాగం అంటే ఈ రెండు వాక్యములే. వాక్యం ఏంటి? లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వాక్యము మరియు లూకా శుభవార్త 1వ అధ్యాయము 42వ వాక్యము. చూడండి ప్రియులారా, ఈ రెండు వాక్యములు చెబుతూ మనం మంగళవార్త జపం జపిస్తుండగా దేవుడు మన జీవితంలో మనకు కావలసినటువంటి అన్ని దీవెనలు ఏది కావాలంటే ప్రియులారా మనం చేయవలసినటువంటి ఒకటే ప్రార్థన. మంగళవార్త జపం జపిస్తూ ప్రార్థన చేయండి. ఇప్పుడు చెప్పగలి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, మంగళవార్త జపం జపిస్తుండగా ఈ వాక్యం చెబుతూ మనం ప్రార్థన చేస్తుండగా దేవుడు మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి దీవెన అంటే మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 16వ వచనము. ఒకసారి చదువుతుంది. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 16వ వచనం. ఆ సాయం సమయమున పిశాచ పీడితులకు పలువురిని యేసు వద్దకు తీసుకుని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచములను పారద్రోలి రోగులందరినీ స్వస్థపరిచెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి పిశాచ బాధను తీసుకుని రాగా యేసు ప్రభు వారిని ఎలా స్వస్థపరిచారు? ఒక్క మాట. రోగిని ఎలా స్వస్థపరిచారు? ఒక్క మాట. ప్రియులారా, మనం కూడా వాక్యం చెబుతుండగా లేదంటే ఈ మంగళవార్త జపం చెబిస్తుండగా బైబిల్లో ఉన్నటువంటి ఈ రెండు వాక్యములు మనం పదే పదే చెబుతుండగా ప్రియులారా రోగము నుండి స్వస్థత పొందడానికి, అదే విధముగా మన జీవితంలో ఉన్నటువంటి చెడు అలవాట్లను తొలగించి, లేదంటే మనసులో ఉన్నటువంటి బాధలు తొలగించి, లేదంటే మనసులో ఉన్నటువంటి కోపం, ఈర్ష్య, అసూయ, స్వార్థ ఆలోచనలు, గర్వము అన్నిటి నుండి దేవుడు మనకు ఒక విడుదల ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా జరుగుతుండగా మరి ఒకగారు మనల్ని నేర్పించినటువంటి ఒక సత్యం అంటే ప్రియులారా, మనం ప్రార్థన చేస్తుండగా మంగళవార్త జపం జపిస్తుండగా ఈ వాక్యములు చెబుతుండగా ప్రియులారా దేవుడు మనకిచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి రెండు దీవెనలు. ఒకటి ప్రియులారా రోగము నుండి దేవుడు మనకు స్వస్థత ఇస్తారు. రెండవదిగా మనలున్నటువంటి చెడు అలవాట్లు, పాప బంధకము నుండి ఆయన మనకు విడుదలిస్తున్నారు. ఇప్పుడు చెప్పగలి హల్లెలూయా మంగళవార్త జపం జపిస్తుండగా దేవుడు మనకిచ్చినటువంటి ఇంకొక దీవెన అంటే యోహాను శుభవార్త 15వ అధ్యాయము 3వ వచనం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు చెప్పినటువంటి మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. చూడండి, మంగళవార్త జపమండే రెండు వాక్యములు. ఈ వాక్యం మనం పదే పదే చెబుతుండగా జీవితంలో జీవితపు పరిశుద్ధత కలిగి ఉండడానికి దేవుడు మనల్ని అందరినీ దీవిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకసారి పరిశీలించండి. మనం పాప సంకీర్తన చేస్తుండగా మనం ప్రతిసారి చెప్పినటువంటి కొన్ని పాపములు ఉన్నాయి. ఆ పాపములు మనం విడిచిపెట్టలేదు. అవును కదా? హల్లెలూయా. చూడండి, కారణం అంటే మనలో ఉన్నటువంటి ఆ పాప బంధకములు. ఆ పాప బంధకము నుండి ప్రియులారా ఒక విడుదల పొందాలంటే ఈ మంగళవార్త జపం జపిస్తూ మనం ప్రార్థన చేయాలి. ఇంకొకటి చెప్పగలి హల్లెలూయా యేసు వందనం యేసు స్తోత్రం యేసు ఆరాధన Hallelujah. 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 ఈ వాక్యం చెబుతూ మంగళవార్త జపం మనం జపిస్తుండగా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఇంకొక దీవెన అంటే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము బలము కలిగి ఉండడానికి దేవుడు మనలందరినీ దీవిస్తున్నారు. గట్టిగా చెప్పడం బట్టి దేవుని స్తుతించుదాం. చూడండి ప్రియులారా, నూతన గ్రంథములో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము పొందినటువంటి వ్యక్తి అంటే మరియమ్మ గారు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి వ్యక్తి. చూడండి లూకా శుభవార్త 1వ అధ్యాయము 47వ వచనంలో మనం చదువుతున్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 47వ వచనము నా ఆత్మ ఆనందించుచున్నది. హల్లెలూయా 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 యేసు ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి ఒకసారి. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు 100 వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందరి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయెను. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి వ్యక్తి అంటే మరియమ్మ గారి సన్నిధిలో లేదంటే ఆ సాన్నిధ్యం కలిగినటువంటి ఎలిజబెత్ అమ్మ ఆమె పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పొందడానికి అవకాశం ఇచ్చింది. ఇంకా చూడండి, ఆమె గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు పవిత్రాత్మ శక్తి పొంది గంతులు వేస్తున్నారు. అవునా కదా? హల్లెలూయా హల్లెలూయా. మంగళవార్త జపం చేస్తుండగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇంకొక దీవెన అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము పొందడానికి దేవుడు దీవిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక దీవెన దర్శన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఇవి అన్నియు అనతికాలముననే సంభవింపనున్నవి. కనుక ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో మనం చదువుతున్నాం, ఇవి అన్నియో అనతి కాలములనే సంభవింప ఉన్నవి కనుక ఈ గ్రంథ విషయములో పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ చదువుతూ ఆ బైబిల్ చదువుతూ ఆ మాట ప్రకారం జీవితాన్ని ముందుకు నడిపిస్తున్న వారు ధన్యులని బైబిల్లో మనం చదువుతున్నాం. చూడండి ప్రియులారా, మంగళవార్త జపం జీవిస్తున్న ప్రతి ఒక్కరి గురించి బైబిల్లో ఉన్నటువంటి ఒక చక్కటి వాగ్దానం. ఇదిగో ఈ మంగళవార్త జపం జీవిస్తూ ఈ వాక్యం నీవు చదువుతూ పాటిస్తుండగా ప్రియులారా, మన జీవితం అంటే ధన్యమైనటువంటి ఒక జీవితం. హల్లెలూయా. లూకా శుభవార్త 1వ అధ్యాయము 45వ వచనంలో మనం చదువుతున్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 45వ వచనం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. చూడండి, మంగళవార్త జపం విశ్వాసముతో దేవుడు పలికినటువంటి ఈ వాక్యములు శ్రద్ధగా ఆలకించి వాటిని మనం చెబుతూ లేదంటే వాటిని పాటిస్తుండగా మన జీవితం అంటే ఎంత ధన్యమైనటువంటి యొక్క జీవితం. గట్టిగా చెప్పడం బట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. இயேசுவா வந்தனம், இயேசுவா ஸ்தோத்திரம், இயேசுவா ஆராதனை. ஹல்லேலூயா, ஹல்லேலூயா, ஹல்லேலூயா. நன்றி வந்தனம், நன்றி ஸ்தோத்திரம், நன்றி ஆராதனை. ஹல்லேலூயா. ఇంకా కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వాక్యములు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3 వాక్యములు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింపవుడు దానిని ధ్యానించువాడు ధన్యులు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం చెబుతూ మనం ప్రార్థించుదాం. ప్రభు ధర్మశాస్త్రము ఆనందముతో చదువుచు రేయింపవలు దానిని ధ్యానించువాడు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింపవలు దానిని ధ్యానించువాడు ధన్యులు. మంగళవార్త జపం ఆనందముతో చెబుతూ ఆ వాక్యమును ధ్యానం చేసేవాడు ధన్యులు ధన్యులు. గట్టిగా చెప్పడం కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారిని ఏ విధముగా దీవిస్తున్నారంటే కూడా వాక్యం చదవండి. అతడు ఏటి ఒడ్డిన నాటగా సకాలమున పండ్లనిచ్చును, ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడియను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సకాలమున పండ్లనిచ్చు, ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు వాడు. హల్లెలూయా. ఎంత చక్కటి వాగ్దానం ప్రియులారా. సకాలములో జీవితములో ఫలితము కలిగి ఉండడానికి, అభివృద్ధి కలిగి ఉండడానికి దేవుడు మనల్ని దీవిస్తాడు. వాడు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో విజయము కలిగి ఉండడానికి దేవుడు దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మంగళవార్త జపం జపిస్తూ మనం ప్రార్థన చేయాలి. నేడు మనం మరియోత్సవం జరుపుకుని ఉండగా ప్రియులారా, మంగళవార్త జపం జపిస్తుండగా దేవుడు ఎన్నెన్నో దీవెనలు మన మీద కురిపిస్తున్నారు. చాలా మంది అనుకుంటున్నారు, ఎందుకు మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థన చేయాలి. శ్రాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము, శ్రాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చదవండి. మైకిలో కొంచెం చదవండి. తండ్రిని గౌరవించేవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే తల్లిని సన్మానించేవాడు నిధిని చేకున్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బిడ్డలను కన్న తండ్రిని గౌరవించెను, ప్రభు తల్లికి బిడ్డల మీద హక్కు కల్పించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థన చేస్తుండగా మనం గమనించవలసినటువంటి ఒక విషయం అండి ప్రియులారా, తల్లికి బిడ్డల గురించి కొడుకుకు చెప్పడానికి ఉన్నటువంటి హక్కు ఉంది. అర్థమైందా? తల్లికి బిడ్డల గురించి, బిడ్డలంటే ఎవరండి? మనందరం. తల్లికి బిడ్డల గురించి ఎవరికి చెప్పడానికి ఉన్నటువంటి హక్కు ఉంది? తల్లికి కొడుకుకి. కొడుకు అంటే ఎవరండి? యేసు. అర్థమైందా? మంగళవార్త జపం జపిస్తూ మనం మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా ప్రార్థన చేస్తుండగా మనం నమ్మవలసినటువంటి సత్యం ఇదియే, తల్లికి బిడ్డల గురించి కొడుకుకు చెప్పడానికి ఉన్నటువంటి హక్కు ఉంది. చూడండి, కానాపల్లి విందులో ఆ కుటుంబం కోసం, బిడ్డల కోసం కొడుకుకి ఒక మాట చెప్తూనే ఉంది. ఏంటి? వారికి ద్రాక్షరసము తక్కువ పడింది అని. చూడండి ప్రియులారా, తల్లి మధ్యవర్తం ద్వారా మనం ప్రార్థన చేయాలి. మంగళవార్త జపం జపిస్తూ మనం ప్రార్థన చేయాలి. మరి అవసరం జరుపుకొని ఉండగా ప్రియులారా, ఈరోజు మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మన జీవితంలో చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక ప్రార్థన మంగళవార్త జపం జపిస్తూ ప్రార్థన చేయాలి. మీ జీవితంలో ఏ ప్రార్థన కోరిక, ఏ అవసరం ఉండే చేయవలసినటువంటి ఒక ప్రార్థన, మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తుండగా మంగళవార్త జపం జపిస్తూ ప్రార్థన చేయండి. జీవిత భాగస్వామి గురించి ప్రార్థన చేస్తుండగా మంగళవార్త జపం జపిస్తూ ప్రార్థన చేయండి. ఇంకా మంగళవార్త జపం జపిస్తుండగా విశ్వాసం కలిగి ఉండడానికి దేవుడు దీవిస్తారు. రోమియోకు రాసిన లేక 10వ అధ్యాయము 17వ వాక్యం, రోమియోకు రాసిన లేక 10వ అధ్యాయము 17వ వాక్యం. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన వాక్కు వలన కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి ప్రియులారా, ఈరోజు మనం మరియోత్సవం జరుపుకొని ఉండగా మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థన చేద్దాం. మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మంగళవార్త జపం జపిస్తుండగా దేవుడు ఎన్నో విధాలుగా మనల్ని, మన కుటుంబాలను, ఈ ప్రపంచాన్ని దీవిస్తున్నారు. మరియ తల్లి పట్ల భయభక్తి కలిగి ఆ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, మన డివైన్ ధ్యానాశ్రమంలో ఈరోజు శంకుస్థాపన చేస్తుండగా ఆ పనిలో దేవుని సన్నిధిలో సమర్పించి మనం ప్రార్థన చేద్దాం. ఆ పని పూర్తి చేయడానికి కావలసినటువంటి ఆర్థిక ఆధ్యాత్మిక బలము మనం కలిగి ఉండడానికి దేవా దీవించండి ప్రభువా అని తల్లి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుడు మన జీవితంలో, కుటుంబంలో ఎన్నో మేలు కురిపించడానికి సిద్ధముగా వేచి ఉన్నటువంటి ప్రభువే మన ప్రభు. ఇదిగో యెషయా ప్రవక్త గ్రంథము 35వ అధ్యాయము 18వ వచనములో మనం చదువుతున్నాం. మన మీద కరుణ చూపించడకు 30వ అధ్యాయము 18వ వచనములో మన మీద కరుణ చూపడకు వేచి ఉన్నటువంటి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడే మన దేవుడు. యెషయా ప్రవక్త గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనములో మనం చదువుతున్నాం. ఇదిగో నేనొక నూతన కార్యములు చేయబోతున్నాను, అది తక్షణమే జరుగును, వెంటనే మీరు దానిని చూస్తారు. ఇదిగో ఎడారిలో దారి వేసినటువంటి, మరుభూమిలో నదిలో పారించినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తుండగా వారికి ఎదురైనటువంటి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వారు ప్రయాణం చేస్తుండగా రాత్రి కాలంలో దీపస్తంభములు ఉండి పగలంతా మేఘస్తంభములు ఉండి వారిని చేపట్టి నడిపించినటువంటి ప్రభు మన మధ్యలో ఉన్నారు. తనను తాను తగ్గించుకొని అప్ప రూపంలో విచ్చేస్తున్నారు. ఆ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించడం, యేసయ్యా మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా కుటుంబ సభ్యులందరినీ దీవించండి, మా జీవితాలను పరిశుభ్రపరచండి, మా మీద మీ కరుణను కురిపించండి. దేవుని సన్నిధిలో ప్రభుని యొక్క కరుణ కోసం మనం ప్రార్థించుదాం. యేసయ్యా మా మీద, మా కుటుంబం మీద, మా సంఘం మీద కరుణ చూపండి ప్రభువా, ఈ ప్రపంచం మీద దయగా ఉండండి ప్రభువా. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుదాం. అందరూ నా తర్వాత చెప్పండి, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. త్రియేక దేవ వందన, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. 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 Daigala Prabhuva. Daigala Prabhuva. Karunagala Deva. Karunagala Deva. Maamida. Maamida. Daiganundandi. Daiganundandi. Maamida. Maamida. Karuna chupandi. Karuna chupandi. Chaali guripinchane Prabhuva. Chaali guripinchane Prabhuva. Chaali guripinchane Prabhuva. Hallelujah. 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 అందరూ మోకరించి రెండు చేతులు ముందుకు చాచి ప్రభుని యొక్క కరుణ కోసం మనం ప్రార్థించుదాం. నిత్య పితా నీ ప్రియతమ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య రక్తములను ఆయన దైవ మానవ స్వభావములను మా పాపముల లోక పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. రెండు చేతులు ముందుకు చాచి ప్రభుని యొక్క కరుణ కోసం మనం ప్రార్థించుదాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకొని దివ్య సప్రసాద రూపంలో ఆ ప్రభు సన్నిధిలో ఉండడానికి యోగ్యత మనకు లేదు. అయినా సరే దేవుడు ఎంతో ప్రేమించి మనలందరినీ ఈ స్థలంలో చేర్చున్నారు. ఆ దివ్య సప్రసాద రూపంలో యేసు ప్రభు మన మధ్యలో ఉన్నారు. యేసయ్య, నీ ప్రేమను పొందడానికి నన్ను యోగ్యత నాకు లేదు, అయినా సరే నా మీద కరుణ చూపండి, చాలు గురిపించండి ప్రభువా. యేసయ్య, నీ ప్రేమను పొందడానికి నన్ను యోగ్యత మాకు లేదు, అయినా సరే నీ కరుణతో నీ కృపతో నన్ను దీవించండి ప్రభువా. రెండు చేతులు ముందుకు చాచి దివ్య సప్రసాదం వైపు చూస్తూ మనం ప్రార్థించుదాం. Vinuvaada. चुवाड़ा स्वस्थ तन सगुवाड़ा स्तोत्र येसया परस्पर प्रार्थना ప్రస్తుతపరిచినటువంటి సమయం విశ్వాసముతో ప్రార్థన చేయండి. తలదాడ కొత్త మీద గుడ్డివాడు దావీదు కుమారుడా నా మీద కరుణ చూపమని మొరపెట్టినట్లు వీళ్ళారా విశ్వాసముతో ఆ ప్రభువుని పిలుస్తూ మనం ప్రార్థించిన మీ కుడి చేతిని మీ శిరస్సు మీద ఉంచి మీ శరీరమునటువంటి రోగములు మీ జీవితమునటువంటి బాధలు దుఃఖములన్నిటిని సమర్పించి దేవుని స్తుతించి మనం ప్రార్థించినాం. హల్లెలూయా 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 సల్లెలూయా విశ్వాస తీవ్రమైనటువంటి తలపట్టుతో బాధపడిచిన ఇద్దరిని దేవుడు ప్రత్యేక విధముగా తాకి స్వస్థత వరిస్తున్నారు. అలర్జీ వలన బాధపడుతున్న ముగ్గురిని దేవుడు స్వస్థత వరిస్తున్నారు. చాలా మందికి దేవుడు ప్రత్యేకమైనటువంటి విడుదల ఇస్తున్నారు. కొంతమందికి ప్రార్థన వరం దేవుడు ఇస్తున్నారు. కిడ్నీ సంబంధమైనటువంటి రోగముతో బాధపడిచిన ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకముగా తాకి స్వస్థత పరిస్తున్నారు. చేతులపైకి దేవుని స్తుతించి మనం ప్రార్థించినాం. ఈ ప్రాణాన్ని దీవించండి ప్రభువా. మరియమ్మ గారి యొక్క మధ్యవర్త ద్వారా ప్రార్థించదా దేవవరకు సాధన చేత నిండిన మరియమ్మ మాతరము స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమును చేస్తూ ఆశీర్వదింపబడిన వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మరుడి మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం వందన ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. పరిశుద్ధాత్మ దేవ వందనం, పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన, పరిశుద్ధాత్మ దేవ. హల్లెలూయా 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 హల్లెలూయా. Chuva పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. సాధముల చేత నిండిన మరియమ్మ ఉదరము ఏరిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేనో మా మరణాసమయం మందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. సదాకాలము స్తుతి స్తోత్రము స్తోత్రము నమస్కారము కలుగుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగుగాక. మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన విశాఖ డివైన్ ధ్యాన కేంద్రానికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు మన ప్రత్యేకముగా విశాఖ ధ్యాన కేంద్ర నూతనమైనటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వసతి గృహానికి శంకుస్థాపన చేయడానికి మనం ప్రత్యేకంగా నిర్ణయించుకున్నటువంటి దినము, ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన మధ్యలోనికి మన సభ గురువులు వచ్చేస్తున్నారు. ముఖ్యంగా ప్రథమంగా జోస్ ఫాదర్ గారు మీ అందరికీ బాగా సుపరిచితులు. విశాఖ ధ్యాన కేంద్రానికి నిర్మాణానికి మొట్టమొదటి నుంచి కూడా కష్టపడి ఈ స్థలం విషయంలోనూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలలో కూడా మరి ఫాదర్ గారు ఎంతో శ్రమించి, ఆ సమయంలో ఇక్కడ రూపురేఖలు ఏమీ లేనప్పటికీ కూడా కష్టపడి మీ అందరి సహాయ సహకారాలతో నిర్మించినటువంటి ఈ ధ్యాన కేంద్రము మరొక అడుగు ముందుకు వేస్తూ దేవుని ప్రణాళికలో ఈరోజు ఒక మంచి నిర్ణయం ప్రకారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మన మనిషికి వచ్చి మరి పెద్ద ఫాదర్గా మన సంస్థకు ఉంటూ మరి గన్నవరంలో ఉన్నటువంటి మరి జోస్ ఫాదర్ మనందరికీ సుపరిచితులే, దాన్ని ప్రత్యేక పరిచయం చేయని అవసరం లేదు. ఫాదర్ గారిని మనందరం కూడా చెప్పలు కూడా ఆహ్వానిస్తూ ఈ పూజా బలిని అర్పించడానికి మరి ప్రత్యేకంగా కోరుకుందాం. మరి ఫాదర్ గారితో పాటు మరి జాన్స్ ఫాదర్ గారు వచ్చి ఉన్నారు. ఫాదర్ కూడా కౌన్సిలర్గా మరి ఈ మన సంస్థలో మరి తెలుగు రాష్ట్రాలలో మరి జోస్ ఫాదర్ గారికి సహాయకులుగా ఉంచు మన మంచికి వచ్చి ఈరోజు ఆరాధనను కూడా నడిపించి మనను చక్కగా అప్పుడప్పుడు కూడా వస్తూ ఉన్నారు. ఫాదర్ గారిని కూడా మనందరి తరపున మరి ప్రత్యేక స్వాగతం పలుకుతూ చెప్పబడి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మన మనిషిలో మరి జేమ్స్ ఫాదర్ గారు, పెద్ద ఫాదర్ ఫాదర్ గారు మా అందరికీ పెద్ద ఆయన. పోయిన సంవత్సరం వరకు కూడా కేరళ రాష్ట్రంలో పెద్ద ఫాదర్లుగా పనిచేస్తూ ఈ సంవత్సరం జానంపేటలో సెమినరీ గురుత్వ తర్ఫీదునివ్వడానికి జానంపేటలో ఉన్నటువంటి సెమినరీ రెక్టర్గా పనిచేస్తూ మరి మన మధ్యకు వచ్చి దీనిలో నేను కూడా భాగస్థులను అవుతానని ఆశతో ఆనందముతో మరి మన మధ్యకు వచ్చినటువంటి జేమ్స్ ఫాదర్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పబడుతూ మన మధ్యలో ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆ చివర కనిపిస్తున్నటువంటి వినోద్ ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఫాదర్ని ఎప్పుడైనా చూసారు? ఇక్కడ చూసారా? చూడలేదా? వచ్చారు ఇదివరకు కూడా. అయితే ఈరోజు మనతో పాటు ఈ యొక్క సందర్భములో ఆనందములో మనతో పాలు పంచుకోవడానికి మన మధ్యకి వచ్చినటువంటి ఫాదర్ గారికి మరి కరదల తలనులతో మనం చప్పట్లు కొడుతూ ఆహ్వానం పలుకుదాం. ఈ పూజా బలిలో ప్రత్యేకముగా మరి ప్రతి శనివారం జరుగుతున్నటువంటి ఈ ఒక్కరోజు సువార్త కూటములో భాగముగా మనందరం పాలు పంచుకుంటూనే ప్రత్యేక రీతిగా ఈ యొక్క ఒక గొప్ప కార్యాన్ని, దేవుని కార్యాన్ని, సువార్త ప్రకటనలో ఉన్నటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి ఈ ప్రక్రియలో భాగస్థులు అవ్వడానికి ఎంతోమంది మన మధ్యలోకి విచ్చేశారు. వారందరి కొరకే ప్రార్థన చేద్దాం. మరి ఈ యొక్క ధ్యాన కేంద్రం ఇంకనూ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని ఈ యొక్క సమయంలో అందరి ఉద్దేశాలు, మనందరి ఉద్దేశాలు ప్రభుకు సమర్పిస్తూ పూజా బలిని మనం సమర్పించుకుంటాం. పావన జనని వందనము. ఇహ పరములను నిత్యం పాలించు రాజును కన్నది నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సన్వేషణని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. క్రీస్తునందు ప్రియమైన ఆశ్రమ సుపీరియర్ మర్యాదాస్ ఫాదర్ గారు, ధ్యానాశ్రమ డైరెక్టర్ షింటో ఫాదర్ గారండి, అదేవిధంగా ఈరోజు పూజా బలికని వచ్చేసినటువంటి గురువులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడో నుంచి మనం అనుకున్న ఒక కళ ఈరోజు మళ్ళా మనం కొన్ని స్టార్ట్ చేస్తున్న ప్రారంభిస్తున్న విశాఖ విన్సెన్షన్ డివైన్ ఆశ్రమానికి ఓ నూతన వసతి గృహం. ప్రజలందరూ వచ్చి 5 రోజుల ఆశ్రమ వడకం చేయడానికి కావలసినటువంటి వసతి గృహాన్ని ఈరోజు శంకుస్థాపన చేయబోయే రోజు. నాకు చాలా సంతోషం. ఈరోజు మర్యోత్సవంగా ఈ నెలంతా పరిశుద్ధ మర్యాదలని మన జ్ఞాపకం చేస్తూ ప్రత్యేకంగా కొనియాడుతున్నటువంటి రోజులు. ఈ రోజుని మర్యోత్సవంగా పెట్టి అలా ఆ రోజే శంకుస్థాపన చేయడం అనేది ఒక ఆశీర్వాదకరం. అందుకే పరిశుద్ధ మర్యాదలు పాదాలు చెందే ఆ శంకుస్థాపన చేయవలసిన రాయిని కూడా మనం ఉంచాం. ఈరోజు అంతా ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు పరిశుద్ధ మర్యాదలు పాదాల చెంత ఈ విన్నపాన్ని సమర్పించుకుంటాం. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి గురువులను, ఆ గురువులకు తోడ్పడుతున్న మీరందరూ, అదేవిధంగా ఈ ఆశ్రమ వసతి గృహ నిర్వహణ కార్యక్రమం చేస్తున్నటువంటి వారిని కూడా ఎటువంటి అపాయం లేకుండా ప్రభు కాపాడుకోవాలని అందరూ ప్రతిరోజు మీ ఇంట్లో ఒక మంగళవార్త జపమని చెప్పి ప్రార్థన చెప్పి దానికంటే ఎక్కువ చేస్తూ ప్రార్థన చేసుకునేవారు. అందుకే ఇది ప్రారంభించి ఇంతవరకు పని జరిగినప్పుడు కూడా ఎవరికి ఎట్టి అపాయం రాకుండా ప్రభు కాపాడుకున్నారు మనల్ని. అదే ప్రభు మన కోసం తన దేవదూతలను పంపి సంరక్షణ వసగాలని ప్రార్థించుకుంటూ పరిశుద్ధ మరియ తల్లి పాదాల చెంత మన ఈ వసతి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని సమర్పించుకుందాం. అదేవిధంగా పునీత అల్ఫోన్సా అమ్మగారి యొక్క ప్రార్థన సహాయం కూడా అడుగుతూ మన ఈ డివైన్ ధ్యానాశ్రమం గురించి ప్రార్థించుకుందాం. ఎందుకంటే పునీత అల్ఫోన్సా అమ్మగారు ఒక మఠవాసురాలుగా కాన్వెంట్లో ఉండగా ఆమె జబ్బు చేసి మంచం పడి ఉన్నప్పుడు ఆమెను చూడడానికి వెళ్ళేవారు అందరితో ఆమె పలికేది ఏంటంటే, మీరందరూ విశాఖపట్నం మిషన్ గురించి ప్రార్థించండి అని అనేవారు. ఎందుకంటే ఆ కాలంలో కేరళ రాష్ట్రం నుంచి విశాఖపట్నం మిషన్కి గురు తర్ఫీదు పొందాలని, గురువు కావాలని చాలామంది యవనస్తులు ఇక్కడికి ప్రయాణమయ్యేవారు. ఈ విశాఖపట్నం మిషన్ ప్రారంభించే రోజులు. సో పునీత అల్ఫోన్సమ్మ గారు ఆ కాలంలోనే, అప్పటి కాలంలోనే విశాఖపట్నం మిషన్ గురించి ప్రార్థన చేసుకునేవారు, అందరినీ ప్రార్థన చేయమని చెప్పేవారు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మన ఈ పోటా బృందం, విశాఖ పోటా ధ్యాన కేంద్రం అనేది పునీత అల్ఫోన్సమ్మ గారి ప్రార్థన విన్నపానికి సమర్పించుకునేవారు. ఈ నూతన గృహ నిర్వహణ కార్యమును కూడా పునీత అల్ఫోన్సమ్మ గారి యొక్క ప్రార్థన సహాయానికి అంకితం చేస్తూ ఆ ప్రభువుని మనం ప్రార్థించుకుందాం. ఈ పూజాబిని నెరవేర్చే యోగుల మగడుకు మనం చేసిన పొరపాట్లన్నీ మన్నించమని కనులు మోసుకొని 2 చేతులు హృదయం మీద ఉంచి పశ్చాత్తాపడి పాప క్షమాపణ కోరి ప్రార్థించుదాం. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, మీ సేవకులైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యము అనుభవించు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తి పొంది పరలోకము నిత్యానందము తనివి తీర అనుభవింతుముగాక. Jesu Kristu द्वारा ये मानवी चे चुनाव మొదటి పట్నము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. పౌలు దెర్బే లిస్త్రాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అని పేరుగల శిష్యుడు ఒకడు ఉండెను. అతని తల్లి కూడా విశ్వాసురాలే. ఆమె యూదా జాతికి చెందినది, కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్త్రా ఇకోనియాలలో ఉన్న సోదరులలో తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు. పౌలు తిమోతిని తన వెంట తీసుకొని పోదలచి అతనికి సున్నతి కావించెను. ఏలయన తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతములలో ఉన్న యూదులకు తెలియను. వారలు ఆ పట్టణముల మీదుగా పోవచ్చు యెరూషలేములోని అపోస్తుల చేత పెద్దల చేత నిర్ణయింపబడిన నిబంధనలను వారికి తెలియజేసి వాటిని పాటింపవలనని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుచుండెను. వారు ఫ్రిగియా గలతియా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలములలో దేవుని సందేశమును వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దును చేరుకొని బితూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించిరి, కానీ యేసు ఆత్మ వారికి అనుమతి ఇయ్యలేదు. అందుచే వారు కుడివైపుగా మిసియా మీదుగా పయనించి త్రోయకు పోయిరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో మాసిడోనియా మనుష్యుడొకడు కనిపించి మాసిడోనియాకు వచ్చి మాకు సహాయపడు అని పౌలును బ్రతిమాలుకొనెను. ఈ దర్శనము కలిగిన వెంటనే మేము మాసిడోనియాకు పోవుటకు సిద్ధపడితిమి. ఏలయనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్ములను పిలిచినని మేము నిశ్చయించుకుంటుమి. ఇది ఎలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము వచనములు 46 నుంచి 56 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 46 నుంచి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనిగరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారాలోచనలను విచ్ఛిన్నము కావించెదను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రాహమునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దాన ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ మరియ తల్లిని శ్రీసభ మాతగా కొనియాడుతూ పరిశుద్ధ కథోలిక శ్రీసభ ప్రతి సంవత్సరం, మరి ముఖ్యంగా మే నెలలో పరిశుద్ధ మరియమాతను కొనియాడుతూ ఆమె విజ్ఞాపన ప్రార్థన ఇంకా ఎక్కువ కోరుతున్నటువంటి రోజులు. ఈ మే నెలలోనే ఈ ప్రార్థన రోజును మరియోత్సవంగా ఈ ధ్యానాశ్రమంలో కొనియాడుట మన అందరం అదృష్టవంతులం. అయితే ఈరోజు ఈస్టర్ పండుగ తరువాత యేసు ప్రభు ఇచ్చిన దర్శనం గురించి ఒకసారి ధ్యానం చేస్తూ పరిశుద్ధ మరియమాత గురించి తెలుసుకుంటామని ఈ వాక్య పరిచర్యలో. పునరుద్ధానుడైన ప్రభువు దర్శనం ఇచ్చినప్పుడు, మృత్యుంజయుడై ప్రభువు దర్శనం ఇచ్చినది మొట్టమొదటిది మగ్దల మరియమ్మ గారికి. అదేవిధంగా తన ప్రియమైన శిష్యులకు 3 సార్లు దర్శనమిచ్చి వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ, వారి మీద శ్వాసను ఊది పరిశుద్ధాత్మను పొందుము అని పరిశుద్ధాత్మ అభిషేకం ఒసిగినటువంటి పరిశుద్ధుడు యేసు ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు చూడండి ఒకసారి, మొట్టమొదటిగా పునరుద్ధానం చేసిన యేసు ప్రభు మృత్యుంజయుడై దర్శనం ఇచ్చేది మగ్దల మరియమ్మ గారికి. ఒకప్పుడు పాపాత్మురాలుగా జీవించినటువంటి స్త్రీ యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభుని పాదాలు కన్నీటితో కడిగి, ఇదిగో ఆ ప్రభుని వెంబడించినటువంటి స్త్రీ, ఆమెకి ప్రభు దర్శనమిస్తున్నారు. ఆమెతో ప్రభు మాట్లాడేది కూడా తండ్రి దేవుని గురించే. దర్శనమిచ్చిన తర్వాత తండ్రి దేవుని గురించే మాట్లాడుతున్నారు కూడా. ఇంకనూ ప్రభు దర్శనమిచ్చేది యేసు ప్రభుని శిష్యులకు. ఏ శిష్యులను దగ్గర తీసుకొని తర్ఫీదునిచ్చి బాధ్యత అప్పు చెప్పారో అదే శిష్యులు యూదులకు, అధికారులకు భయపడి దాగుకొని ఉన్న చోట్లో తలుపులు మూసినట్లుండగానే యేసు ప్రభు లోపలికి వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని సమాధానపు ఆశీర్వాదం వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. పునరుద్ధానం చేసిన ప్రభుని శాంతి సమాధానం, మీకు శాంతిని కలుగునుగాక. భయంతో ఉన్న వాళ్ళకు, ఆందోళనతో ఉన్న వాళ్లకు ప్రభు ఇచ్చిన ఓదార్పు, ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, మీకు శాంతి కలుగునుగాక. ఎవరెవరు నా ప్రియమైన వారిని నేను కోల్పోయారో, ఆ బాధతో ఉంటున్నారో, ఆ తలంపులతో ఉంటున్నారో, నాకెవ్వరు లేరు సహాయం చేయడానికి, నేను ఒంటరిగా అయిపోయానని బాధతో ఉంటున్నారో వారందరికీ ప్రభువు ఇచ్చే మాట, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పి భయంతో ఉన్న ఆందోళనతో ఉన్న వారి మీద తన శ్వాసను ఊది పరిశుద్ధాత్మను మీరు పొందండి, మీరు బలవంతులుగా పరిశుద్ధులుగా ఆరోగ్యవంతులుగా మారండి అని ధైర్యంతో ఉండండి అని పరిశుద్ధాత్మను వాగ్దానం చేస్తున్నారు ప్రభు. ఇంకనూ ప్రభు దర్శనం ఇచ్చే చూడు ఎమ్మావు ప్రాంతమునకు వెళ్తున్న ఇద్దరు శిష్యులు, వారు ప్రభు ఇచ్చిన బాధ్యత మరచిపోయి వాళ్ళు సొంత పని మీద తిరుగుతున్నారు, వెళుతున్నారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ప్రభు ఇచ్చిన వాగ్దానమును ప్రభు ఇచ్చిన ఆజ్ఞను వీరి వాళ్ళు సొంత పని మీద ఏమో వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళతో పాటు నడిచి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో కలిసి భోజనం రొట్టెను తుంచి వాళ్ళకి ఆశీర్వదించి ఇచ్చి వాళ్ళని బలపరుస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, ప్రభు దర్శనం ఇస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అదే నేను పరిశుద్ధ మరియ తల్లి నుంచి నేర్చుకున్నాను. పరిశుద్ధ మరియ తల్లిని ఈరోజు మనం మర్యోత్సవంగా కొనియాడుతూ ఉండగా ఆమెకి దేవుడు యేసు ప్రభు పునరుద్ధానం చేశారని విశ్వసించుటకు ఆ దర్శనం కానీ ఆ అద్భుతం కానీ ఆశ్చర్యకార్యములేమీ అక్కర్లేదు. ఆమె విశ్వాసం లోతైనది, అందుకు ప్రభు మెచ్చుకుంటున్నారు, ఆమె గురించి ప్రభు మెచ్చుకుంటున్నారు. చూడకే నన్ను విశ్వసించువారు ధన్యులు. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. చేతులు జోడించుదాం, కనులు మూసుకుందాం. మనం అందరం ఆధ్యాత్మికంగా దత్తత తీసుకున్న ధ్యానవడక కేంద్రం ఇది. ఇది మన ధ్యానవడక కేంద్రం. ఆధ్యాత్మికంగా వాక్యంలోను ప్రార్థనలోను కథోలిక శ్రీసభ యొక్క దివ్య సంస్కారములతో లోపడినటువంటి లోతైన జీవితం, విశ్వాస జీవితం జీవించటకు మనల్ని సహాయం చేసే ధ్యానవడక కేంద్రంగా దీన్ని తయారు చేయాలని ఈరోజు శంకుస్థాపన చేస్తూ నిర్మాణ కార్యక్రమం జరగబోతున్న ఆ నూతన వసతి గృహాన్ని ప్రభువా మీకు అర్పించుకుంటూ మేము ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధ శిలువ సంరక్షణ, కావలి దూతల సంరక్షణ, దేవదూతలు దాన్ని నిర్మించాలని ప్రభువా, మీరిల్లు కట్టని ఎడల బేలుదారుల శ్రమ వ్యర్థమే మాకు తెలుసు. ప్రార్థిస్తున్నాం అన్నీ మీకు ఎదుర్కపోయే, మాకు ఎదురైపోయే ప్రతి ఆటంకములను మీ పరిశుద్ధ శిలువ క్రింద సమర్పించి మీ శిలువ సంరక్షణ మాకు దయచేయమని పని చేస్తున్న ప్రతి ఒక్కరికి, ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను దీనికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి ఆశీస్సులు, దీవెనలు, శిలువ సంరక్షణ దయచేయమని, ప్రత్యేకంగా ఈ ధ్యానాశ్రమాన్ని నడిపిస్తున్న మా గురువులను, వాళ్ళకు తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా మీరే చేయబట్టి నడిపించమని, మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపమని ప్రభువా, ఈనాడు పరిశుద్ధ మరియ తల్లిని మరియోత్సవంగా కొనియాడుతూ మేము ప్రార్థించుచుండగా పరిశుద్ధ మరియ తల్లి ద్వారా, పునీత అల్ఫోన్స్ అమ్మ ద్వారా మా ఈ బిడ్డల యొక్క విన్నపములు, వీళ్ళ ప్రార్థనలన్నీ మీకు సమర్పించి అది వినయముగా అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. సాక్షిగా నిలనిలుతును నీ సాక్షిగా ఇలా నిలుతును నాలోన ఈ జీవం ఉన్నంత వరకు నీ కోసమే ఇలా జీవింతును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు మీరు ప్రార్థించండి. ప్రభు తరుణామ స్తుతి మహిమల కొరకును మన యొక్క వార్త తీర్పు యొక్క ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. మీ కుమారుని తల్లి అయిన కన్యమరియ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయం మాకెల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు పూర్వము కాక వ్యర్థముగాక, మా కోరికలను తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోటను మీకు కృతజ్ఞత వంతనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియోత్సవమును కొనియాడుతూ మీ నామమును స్తుతించి మేము సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావం వలన మీ ఏకైక సొత్తుని గర్భమున మోసను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమంటల మంతులు బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకం చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు. సర్వ పవిత్రత కోటయో నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను దానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావంతనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావంతనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశ్ మలవరపు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులు చెయ్యము. ఉత్థానమందమికితో చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్యప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమా పరచుదము. సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమాయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. జయలేన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా మా పాపములను లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అంతరితో నుండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరినొకరం సమాధానమును తెలుపుకుంటాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల వింతకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుకున్న పాత్రను కాను, ఆయనను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడుదురుగాక. ఆమేన్. ఉత్తమన స్థాపు జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేరుల స్వరూపుని వలన సకల వస్తువుల కంటే మరిగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసిన ధోరణ మహామనసాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనసాపడుచున్నాను స్వామి. ఇక మీద ఇంకొక నాటికి ఇటువంటి పాపం చేయని నిండే మనసుతో గట్టిపెట్టిన చేయించున్నాను స్వామి. నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, మన శరీరములో మన జీవితంలో ప్రభుని శక్తి, ప్రభుని ఆశీర్వాదం. మన లోకన్న యేసు ప్రభుని శరీర రక్తములు మనం చేస్తున్న ప్రతి కార్యములో మనకు శక్తిగా అప్పగించబడిన ఒక్కొక్క బాధ్యతలు నెరవేర్చే శక్తి ప్రభువే. మన బలము ప్రభువే, మన శక్తి. ఆ ప్రభుని స్తుతించి ప్రార్థించు. ఈ ధ్యానాశ్రమంలో ఈ ప్రార్థన రోజు మీరు సమర్పించే మీ విన్నపములు ఉదయం ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రార్థనలో మీరు పేరు వేడుకున్నటువంటి మీ విన్నపములు, ఈ విషయములన్నీ, మరీ ముఖ్యంగా ఈరోజు నూతనంగా మనం ప్రారంభించబోయే నూతన వసతి గృహ నిర్మాణ ప్రవర్తనములో శంకుస్థాపన నుంచి ప్రతి క్షణం ప్రభుని సంరక్షణ ఉండాలని ప్రార్థించుకుంటూ అన్ని అవసరతలు విన్నపములు ప్రభుని సమక్షంలో చేరాలి. దీనిని వేడుకోలు మేకమంటలం దాటిపోవును, సర్వోన్నతిని సమక్షం చేరి, కానీ అది ఆగదు. శిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం మనకు తెలియపరిచే విషయం, దీనిని వేడుకోలు మేకమంటలం దాటిపోవును, మహోన్నతిని సర్వోన్నతిని సమక్షం చేరి, కానీ అది ఆగదు. మన స్తుతి ప్రార్థనలో రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించి ప్రార్థించుదాం. హల్లెలూయా 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 యేసువే ఆరాధన స్తుతి 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 హల్లెలూయా యేసువే ఆరాధన హల్లెలూయా 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 ప్రతి అవసరతను ఈ స్తుతి ప్రార్థనలతో ప్రభుని సమక్షం చేరాలని ఈ ధ్యానాశుభ విన్నపములు ముఖ్యంగా జరగబోయే నిర్మాణ ప్రవర్తనములు నూతన వసతి గృహం ఈ మరియు మహోత్సవం ద్వారా మరియోత్సవం రోజు జరుపుకుంటున్నటువంటి శంకుస్థాపన ప్రార్థన నుంచి ప్రారంభించే ప్రతి నిర్మాణ ప్రవర్తనములోను ప్రభుని కాపాడుదల సంరక్షణ ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను సహాయం చేసే దాతలను హల్లెలూయా 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 యేసువే స్తుతి 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 యేసువే ఆరాధన హల్లెలూయా 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 ప్రభువా ప్రభువా మీ బిడ్డల యొక్క విన్నపములన్నీ ఈ స్తుతి ప్రార్థనలతో కన్నీటితో నీకు సమర్పించుకుంటూ మేము ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ శిలువ సంరక్షణ యేసువే 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 ఆరాధన స్తుతి మహిమ ఘనత మీకే, మీ ఉన్నత నామమునకు స్తుతి కలుగును గాక. తండ్రి తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాం, స్వస్థపరచునకై చేతులు చాచము, మీ పావన సేవకుడైన యేసుని నామమున అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు నెరవేర్చుము తండ్రి. విశ్వాసాన్ని దృఢపరచండి పరిశుద్ధురా, నాకు ప్రార్థన అభిషేకం దయచేయండి, ప్రార్థనలో నిలకడగా ఉంటే కృపను దయచేయండి. హల్లెలూయా హల్లెలూయా స్వస్థతను విడుదలను దీవెనలు సంరక్షణ దయచేయమని మా విశ్వాసాన్ని ప్రభువా పెంచమని దృఢపరచమని యేసువే పరిశుద్ధ మరియతల్లి యొక్క స్తుతి గీతంతో మేము స్తుతించి కలిసి స్తుతించి మేము ప్రార్థిస్తున్నా. యేసువా స్తుతి ఆరాధన. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, అతని నామం పవిత్రమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము మీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణం కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతో రక్షణ కార్యమంతు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. భూమితో నుండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మంతరిని ఆశీర్వదించి కాపాడి నడిపించుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించడము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులారా, ఈరోజు విజయవాడ నుంచి ఇక్కడ వరకు వచ్చి మనతో పాటు కలిసి ఉండి మన కోసం మనమందరి కోసం ప్రార్థన చేసినటువంటి గురువులు, నలుగురు గురువులు ఈరోజు ఇక్కడికి వచ్చారు. ముఖ్యముగా రీజనల్ సూపీరియర్ అయినటువంటి జోస్ ఫాదర్ గారు, మనకందరికీ తెలుసు. జోస్ ఫాదర్ గారు ప్రారంభంలో మనం ఈ ప్రేయర్ హాల్, ఇంకా అదేవిధముగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడి, గురువులకు ఉండడానికి ఉన్నటువంటి వసతి, దానికి శంకుస్థాపన చేసినప్పుడు ప్రారంభంలో ఈ యొక్క ధ్యానాశ్రమంని ఈ రీతిలో పైకి తీసుకురావడానికి జోస్ ఫాదర్ గారు ఎంతో కష్టపడ్డారని మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఫాదర్ గారు రీజనల్ సుపీరియర్గా మన మధ్యలో ఉన్నారు. ఫాదర్ గారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినప్పుడు జరిగినటువంటి మీటింగ్లో ఫాదర్ గారు చెప్పినటువంటి మాట, అది ఇప్పుడు ఎప్పుడు కూడా నేను మర్చిపోను, గొప్ప సపోర్ట్ అనమాట. ఈ విశాఖ డివైన్ ధ్యాన కేంద్రం అంటే నా హార్ట్ అని చెప్పారు. అప్పుడు అంటే ఆ హార్ట్, గుండె ఆగిపోకూడదు, అది ఎప్పుడు కూడా ప్రవర్తనలో ఉండాలి. ఎందుకంటే అంత ప్రేమ ఈ ధ్యానాశ్రమం మీద ఫాదర్ గారికి ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావటం, మనతో పాటు కలిసి ఉండి దివ్య బలి పూజ సమర్పించి మర్యాదల గురించి ఎంతో చక్కగా మనతో మాట్లాడి ఉన్నారు ఫాదర్ గారు. ఫాదర్ గారికి మీ అందరి పేరట, ఇక్కడ ఉన్నటువంటి గురువులందరి పేరట ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గట్టిగా చప్పట్లు కొడతాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అదేవిధముగా రీజనల్ కౌన్సిలర్ అయినటువంటి జార్జ్ ఫాదర్ గారు, ఆయన పాపులర్ మిషన్ ధ్యానవడకం డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఫాదర్ గారు కూడా ఈరోజు మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఆరాధన నడిపించి ఉన్నారు. ఫాదర్ గారికి కూడా ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఈరోజు మనతో పాటు కలిసి ఉండడానికి, ఈ శంకుస్థాపన పరిచర్లు పాల్గొనడానికి వచ్చినటువంటి మన సోదరులు ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రకాష్ గారు, వారికి కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని కూడా ఆహ్వానించుదాం. ఇప్పుడు ఇక్కడ నుంచి శంకుస్థాపన చేయడానికి ఉన్నటువంటి, ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు తెలుసు ఆ రాయి ఈ ఆల్టర్ ముందే పెట్టుకొని మనం ప్రార్థన చేసి ఉన్నాము. నవధాన్యాలు, అదేవిధముగా సిలువ మెడలు, జపమాల, అవి కూడా మనం ఇక్కడ ఈ ఆల్టర్ మీద పెట్టి ప్రార్థన చేశారు. ఇప్పుడు అది ఇక్కడి నుంచి మన సైడ్లోకి తీసుకువెళ్తున్నారు. ఇంకా మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి శంకుస్థాపన చేయాలి. ఇంక ఈరోజు ఇక్కడికి అడుగుబడిన మీకు అందరికీ కూడా ప్రత్యేక విధముగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. ఈ యొక్క ధ్యాన కేంద్రానికి ప్రత్యేకంగా ప్రార్థన పూర్వకంగా విచ్చేసినటువంటి విశ్వాసులందరం కూడా ఇక్కడ సమక్షంలో ఉన్నాము. ముఖ్యంగా అందరికీ స్వాగతం పలుకుతూ మరి సమయంలో మరి మన మధ్యలో మరి పూజ్య గురువులు జోస్ ఫాదర్ గారు పెద్ద ఫాదర్గా మన సభకు నడిపిస్తున్నారు. అట్లాగే జార్జ్ ఫాదర్ గారు, జేమ్స్ ఫాదర్ గారు, వినోద్ ఫాదర్ గారు మన మధ్యలో పూజలో కూడా మనకు సహాయం చేశారు. అట్లాగే కొండడాబా నుంచి మన మధ్యలోనికి మరి రెక్టర్ ఫాదర్ గారు, అలాగే జోజే ఫాదర్ గారు వచ్చి ఉన్నారు. మరి సిస్టర్స్ కూడా వచ్చి ఉన్నారు. అదేవిధంగా మన కంటకాపల్లి నుంచి మరి పంచాయతీ ప్రతినిధిగా మరి ప్రెసిడెంట్ గారి తరపు నుంచి మరి బృందం, మరి తమ్ముడు ప్రకాష్ మరి సహచరులు వచ్చి ఉన్నారు. అదేవిధముగా ఈ యొక్క నిర్మాణానికి ప్రధాన బాధ్యత వహిస్తున్నటువంటి మను, వారి కుటుంబ సభ్యులు మన మధ్యలో ఉన్నారు. వారందరికీ కూడా చప్పట్లు కొడుతూ ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ప్రత్యేక అతిథులుగా చేసిన వీరందరికీ ధన్యవాదాలు తెలుపుదాం. అదేవిధంగా చాలామంది శ్రేయోభిలాషులు, అందరి పేర్లు మనం చెప్పట్లేదు. ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మ గీతాన్ని పాడుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పావనాత్మనిరామయ్యా నీదు వలపులు గిరావయ్యా నీదు వరములు యువరావయ్యా దిగిరావయ్యా 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 ఓ పావనాత్ముడా దిగిరావయ్యా 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 ఓ పావనాత్ముడా జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని విశ్వాసమును యువరావయ్యా విశ్వాసమును యువరావయ్యా దిగిరావయ్యా 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 ఓ పావనాత్ముడా దిగిరావయ్యా 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 ఓ పావనాత్ముడా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సకల ప్రజావులకి తండ్రైన దేవా, ఈ శంకుస్థాపనకు ఆశీర్వాదమునకును అమంతరిని ఇచ్చట చేర్చినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. ఈ నూతన భవనము ఎల్లప్పుడూ మీ మహిమ కొరకును మీ గౌరవం కొరకును మీ సంఘ ప్రజల ఉపయోగమునకును వినియోగించబడును గాక. మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వ సృష్టియకు ఓ సర్వేశ్వర మేము స్తుతించుచున్నాము. ఇచ్చట చేరిన మాము దయతో చూడుడు, ఈ మూలరాయిని ఆశీర్వదించుడు, ఈ భవన నిర్మాణము సురక్షితము కొనసాగి మీ గౌరవ మహిమల కొరకును మీ సంఘ ప్రజల ఉపయోగమునకును వినియోగింపబడిన గాక. మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ మూలరాయిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవితకాలపు ధన్యత దేవా, జీవితకాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. ధన్యత దేవా జీవిత కాలపు ధన్యత దేవా నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నా